Hello guys, welcome to Telugu Finance TV. Iroju manu startup ante enti darlona stages kunte telusukundam. Asalu startup ante enti idi iroju present days lo oka hot topic mariyu chaala mandi aalochanalo oka complex ga unna oka subject ga marindi. Dinni simple ga ardham chesukodaniki prayatnisdam. అసలు స్టార్టప్ అంటే ఏంటి? స్టార్టప్ అనగా సమాజంలో ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకుందాం, దానికి సొల్యూషన్ ఒకవేళ అది మీ దగ్గర ఉండి దానికి సొల్యూషన్ ఒక ప్రొడక్ట్ లేదా ఒక సర్వీస్ రూపంలో మీరు సొల్యూషన్ ఇవ్వగలిగితే ఆ సొల్యూషన్ని మనం బిజినెస్ రూపంగా మార్చి ఒక కంపెనీగా మనం తీర్చిదిద్దగలిగితే ఆ కంపెనీ ఎదగడానికి స్టార్టింగ్ స్టేజ్లో ఏవైతే ఆపరేషన్స్ మనం ఆర్గనైజ్ చేస్తామో ఆ ఆపరేషనల్ స్టేజ్ని మనం స్టార్టప్ స్టేజ్గా పిలుచుకుంటాం. దీంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి, ఆ స్టేజెస్ గురించి తెలుసుకుందాం. దేర్ ఆర్ సెవెన్ స్టేజెస్ ఆఫ్ స్టార్టప్. ఐడియా నుంచి గ్రోత్ వరకు 7 స్టేజెస్గా ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. మొదటి స్టేజ్ ఐడియేషన్, రెండవ స్టేజ్ మినిమం వయబుల్ ప్రోడక్ట్ స్టేజ్, ఎంవిపి స్టేజ్ అని పిలుస్తాం, మూడవది ఇన్వెస్ట్మెంట్, నాలుగవది ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్, ఐదవది గో టు ద మార్కెట్, ఆరవది గ్రోత్ అండ్ చివరిది మెచ్యూరిటీ. ఈ విధంగా స్టార్టప్లో 7 స్టేజెస్గా ఉన్నాయి. వీడియో లెంగ్ అయితే మనకు జనరల్గా బోర్ కొడుతుంది కదా, అందుకోసమని ఈ 7 స్టేజెస్ గురించి వివరంగా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.